Suresh Bob acting as the ultimate cake on the cinema. 100 days super hit blockbuster. Blockbuster, bhai, a blockbuster movie. Mahesh Babu looks like a pizza. Super movie. Mahesh Babu, maro blockbuster movie. బంశీ పైడిపల్లి డైరెక్షన్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే హైలైట్, సాంగ్స్ చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ మూవీ. మూవీ బ్లాక్ బస్టర్, రైతులను టచ్ చేసిన సినిమా. సినిమా అయిపోయిన తర్వాత రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. సూపర్, చాలా బాగుంది, వెరీ వెరీ నైస్ కాన్సెప్ట్. అసలు స్టూడెంట్ గా మహేష్ బాబుని ఎలా ఉంచుకున్నారో తెలియదు కానీ చాలా బాగా చూపించు. ఫిలిం ఇస్ అమేజింగ్, దే హావ్ కేమ్ అప్ విత్ సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండ్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మన కోసం, మన తెలుగు వాళ్ళ కోసమే కాదు, ఆల్ ఇండియా లెవెల్లో ఇది చాలా వర్తిస్తుంది. చాలా బ్యూటిఫుల్ మూవీ అండి, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుందండి, ఎవ్రీబడి షుడ్ వాచ్ ఇట్. సినిమా చూసాం, కంటెంట్ బాగుంది, మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ ద థింగ్ ఈస్ అంటే మంచి కంటెంట్ చెప్పారు, అంటే ఒక ఎమోషన్ కరెక్టే కానీ అది బాగా కొంచెం ల్యాగ్ అయింది, కొంచెం కన్వే అవ్వలేదని అనిపించింది. యాజ్ ఎ ఫార్మర్స్ సన్ నాకు ఆ ఎమోషన్ కనెక్ట్ కాలేకపోయాను. బట్ పాయింట్ మంచిది, ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నారు అండ్ మచ్ నీడెడ్ థింగ్. దాంట్లో 100% చూడొచ్చు, దాంట్లో వన్ టైం వాచబుల్ సినిమా చూడొచ్చు, దాంట్లో తప్పేం లేదు కానీ కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది. బట్ ద పాయింట్ వాజ్ వెరీ నైస్. ఓవరాల్ గా అయితే మూవీ నాకు ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ బాగుంది మూవీ, హిట్ అవుతుంది మూవీ అయితే గ్యారంటీ హిట్. కానీ నా ప్రకారం అయితే ఆల్రెడీ ఇలాంటి మూవీస్ వచ్చాయి ముందు. సెకండ్ హాఫ్ అంటే మన ఖైదీ నెంబర్ 150 ఉంది ఫార్మర్స్ బేస్ మీద, ఫార్మర్స్ కోసం హీరో, అదే ప్రజెంట్ ఫార్మర్స్ యొక్క సిచ్యువేషన్ని హీరో అందరికీ తెలియజేస్తాడు, అది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంటే కాలేజ్ లైఫ్, ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎలా ఉంటుంది కాలేజ్ లైఫ్, సక్సెస్ స్టోరీ, ఎలా వచ్చాడు ఆ స్టేజ్కి ఎలా వచ్చాడు అనే దాని మీద స్టోరీ బేస్ అయి ఉంటుంది. పూజా హెగ్డే రోల్ అయితే నాకు తెలిసినంత వరకు ఏం లేదు చూసాను మూవీ. అల్లర్ నరేష్ రోల్ అయితే అది అల్లర్ నరేష్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ మూవీలో, అల్లర్ నరేష్ మీదే బేస్ అయి ఉంటుంది మొత్తం. అల్లర్ నరేష్ లేకపోతే ఇంకా సినిమా లేనట్టే, ఎందుకంటే డైరెక్షన్ మాత్రం ఆసమ్, ఎందుకంటే చాలా బాగా చూపించాడు మహేష్ బాబుని. ఈవెన్ మనం ముందు మూవీస్లో చూసుకున్నట్టయితే భరత్ అనే నేను, శ్రీమంతుడు, నాకు వాటి టేకింగ్ కంటే ఇది ఇంకా బాగా అనిపించింది. ప్రొడ్యూసర్స్, ముగ్గురు ప్రొడ్యూసర్స్, ఆ రిచ్నెస్ కానీ, ఆ సీఈఓ కదా, సో ఆ రిచ్నెస్ ఇంకా లెవెల్ బాగా చూపించాడు వంశీ పైడిపల్లి అయితే. సాంగ్స్ ప్రకారం వస్తే డిఎస్పి ఒక 2-3 సాంగ్స్ అయితే నాకు బాగా అనిపించాయి, మిగతా అన్నీ ఇంకా స్లో సాంగ్స్. ఎలా అంటే స్టోరీతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి సాంగ్స్ అన్నీ, సపరేట్గా స్పెసిఫిక్గా సాంగ్స్ అంటూ ఏం రావు, స్టోరీతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా మెసేజ్ ఓరియంటెడ్, ఫార్మర్స్ గురించి ఉంటుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది కానీ రోల్ ఎక్కువ లేదు హీరోయిన్ది, ఏదో ఇంకా మూవీలో హీరోయిన్ పెట్టాలి అని పెట్టినట్టుంది అంతే. ఫార్మర్స్ గురించి ఉంటుంది, ఎలా అంటే ఫార్మర్స్ డే టు డే లైఫ్లో వాళ్ళకి వాళ్ళు అదే ఫీల్డ్ అదే వాళ్ళు చేసిన అదే పండించిందంతా తక్కువ రేట్కి అమ్మడం, వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, ఇంకా కార్పొరేట్ వాళ్ళ భూములు కొనేసుకోవడము, ఇదంతా ఇష్యూస్ గురించి అంతా చూపించాడు. తర్వాత లాస్ట్కి ఫార్మర్స్ని ఒక గుర్తించాలి అనే ఒక మెసేజ్ని ఇచ్చారు అందరికీ. ఓవరాల్గా అయితే నేను ఒక 3 వరకు ఇస్తాను రేటింగ్. మూవీ బాగుంది కానీ ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పలేను. Average movie.